హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నాం. లక్కీ బాగుంది, ఇగో ధీరజ్తోని ఈరోజు వీడియో అయితే, ధీరజ్ బాబుతోని. సో ఒకటండి, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ప్లీజ్ ఒక లైక్ చేసుకొని, కొత్తగా చూసినది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ అయితే మాకు తప్పకుండా కావాలి. సో ఇవాళ ఇంతకు విషయం మీద, అసలు థంబ్నైల్ చూసి అయితే అసలు మ్యాటర్ చూడకుండానే ఫస్ట్ కామెంట్ చేసేస్తారని నాకు తెలుసు చాలామంది. సో ఒక్కసారి వీడియో అంతా చూడండి, అసలు ఏంటిది, దేని గురించి మాట్లాడుతుందని చెప్పేసి కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి. థంబ్నైల్ చూడగానే ఫస్ట్ అయితే కామెంట్ రాసేస్తారనమాట, ప్లీజ్ దయచేసి అలా చూడకండి. ఫస్ట్ వీడియోలో అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ టాపిక్ మాట్లాడుతున్నారని కనీసం కొంచెం అన్నా చూసిన తర్వాత కామెంట్ చేయండి. సో అది ఇంతకీ విషయం ఏంటంటే, ఇగో ధీరజ్ని అయితే, సో ఇప్పుడు ధీరజ్ వచ్చేసి 7th క్లాస్ అన్నమాట. జస్ట్ అండి మీ సలహాలు సూచనల కోసమే ఈ వీడియో. మీరు ఏమంటారు, సో మీ హెల్ప్ మాకు కావాలి సో ధీరజ్ విషయంలో, ఎందుకంటే మేము అనుకున్నది కరెక్టా కాదా అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇది ఇప్పుడైతే ధీరజ్ వచ్చేసి ఇప్పుడు 7th స్టాండర్డ్ అన్నమాట. సో యాక్చువల్గా అయితే ఇంకా 6th ఇక్కడే మామూలుగా కామారెడ్డిలోనే, బట్ ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ స్టడీ కూడా అంత బాగా లేదు. సో ఒకటి విషయం ఏదేదో మాట్లాడుతున్నారు అయితే అసలు విషయం ఏందని చెప్తే, ఇంకా 7th క్లాస్ కాబట్టి ధీరజ్ని హాస్టల్లో వెయ్యాలా వద్దా అని చెప్పేసి నేను కానీ మా వారు కానీ నిజంగా ఏది ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నాం అనమాట. హాస్టల్లో వెయ్యాలా, నెక్స్ట్ ఇయర్ వేయాలా, ఈ ఇయర్ వేయాలా, అసలు వెయ్యాలా వద్దా అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచిస్తున్నాం. సో నాకైతే మీ అందరి కామెంట్ అంటే మీరేమంటున్నారు, మీ ఒపీనియన్ కావాలన్నమాట. ఒకటండి, కామారెడ్డిలో మరి స్టడీస్ బాగాలేవరా ఇస్తా, బాగునెందుకు హాస్టల్లో ఇస్తున్నా అని చెప్పేసి ఒకటండి. సో స్టడీస్ అయితే నిజంగా చెప్పాలంటే అంతగా అసలు కామారెడ్డిలో పర్ఫెక్ట్ స్టడీసే లేవు. సో అది పిల్లలకు ఒక డిసిప్లిన్ ఉండదు. సో ఏదైనా పట్టించుకోరు క్యాజువల్గా. ఆఫ్టర్ కరోనా తర్వాత అయితే మరీ దరిద్రంగా తయారైపోయినాయి స్కూల్స్ అన్నీ కూడా. పిల్లల విషయంలో ఒకరోజు ఒక కనీసం అట్లీస్ట్ 1 వీక్ స్కూల్కి రాకపోయినా కానీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారనేది, కనీసం అటెండెన్స్ ఎలా ఉన్నారని పేరెంట్స్కి కాంటాక్ట్ అవ్వడం కానీ, ఒక 2-3 రోజులు యూనిఫామ్ తీసుకోకపోయినా కానీ పర్వాలేదు, ఎలాంటి అసలు పిల్లల్ని మందలించే పరిస్థితే లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే అసలు నిజంగా డిసిప్లిన్ లేదు. ఒకప్పటి స్కూల్కి ఇప్పటి స్కూల్స్కి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి, అదొక విషయం. అండ్ ఇంకేందంటే పిల్లలు కొంచెం మన నుంచి దూరంగా వెళ్తే అందులో ధీరజ్ లక్కీ కొంచెం అట్లా ప్రాబ్లం ఉందని మా కొంచెం గౌరవం ఎక్కువ అయిపోయింది, అందుకనే మాట కూడా వినట్లేదు. సో సెకండ్ వచ్చేసి అది. అండ్ ఇంకా థర్డ్ వచ్చేసి, సో బేసిక్గా స్టడీ కోసము డిసిప్లిన్ కోసము పిల్లలకు పేరెంట్స్ వాల్యూ తెలియాలి. సో మాటకు మాట సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నారు పిల్లలు. అండ్ ఇంకా ఆఫ్టర్ కరోనా తర్వాత ఏంటంటే మినిమం బేసిక్స్ కూడా రావట్లేదు పిల్లలకి. మరి ఇంట్లో ఉండి రాయిస్తా, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, వాడిని ఎందుకు చదివించట్లేదు అని అంటే, నా వంతు ప్రయత్నం 100% చేస్తాను వాడిని. సో ఈ మధ్య ఇంకా అంటే లాస్ట్ 6th క్లాస్లో అయితే ఇంకా వినట్లేదు అని చెప్పేసి ఇంకా ట్యూషన్ తర్వాత వచ్చిన తర్వాత హోంవర్క్ చెకింగ్ అన్నీ చేస్తున్నాము. అయినా కానీ ఇంకా అంతంత మాత్రమే ఉంది ఇంప్రూవ్మెంట్. సో అందుకనే మేబీ హాస్టల్ వెళ్తే ఇంకా ఒక్క దానిపైనే కొంచెం ఫోకస్ ఉంటుంది కదా. సో ఇయర్ 7th క్లాస్లో వెయ్యాలా, 8th క్లాస్లో వెయ్యాలా, అసలు వెయ్యాలా వద్దా అని చెప్పేసి మీ ఒపీనియన్ కోసమే ఈ వీడియో. ఒక్కడని వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. సో అదే నేను మీ నుంచి కోరుకునేది. అండ్ నాకేమనిపిస్తుందంటే, ఇంకా ఓ వాడు ఇంట్లో ఉంటే కొంచెం మాకు కూడా టైం పాస్ అవుతుంది. అండ్ ఇంకా లక్కీ అంటే ఇంకా లక్కీ ప్రపంచం లక్కీకి ఉంటుంది. సో అందుకనే ఇంకా అవన్నీ ఆలోచించి ఏదికైనా ఇంకా కన్ఫామ్గా ఒక ఒపీనియన్కి రాలేకపోతున్నాం. ఇంకా చాలామంది బయట, కొందరు అయితే ఇప్పటికే లేట్ చేసిర్రు వేసేసేయండి అని, ఇంకొందరు కొందరు అయితే ఇంకా చిన్నోడు కదా 8th క్లాస్లో వేయండి అని ఇంకొకరు, కొందరైతే ఆ ఒక్కడే బాగున్నాడు కదా ఎందుకు వేయడం అని చెప్పేసి ఇంకొకరు చెప్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అన్నమాట. సో అలాగా ఏది డెసిషన్ని క్లారిటీగా తీసుకోలేకపోతున్నాం మొత్తానికైతే, ఏది చేస్తే కరెక్టో ఏంటిదా అని చెప్పేసి. అందుకనే మీ అందరూ ఒపీనియన్ కూడా తీసుకుందామని చెప్పేసి ఈ వీడియో. ధీరజ్ అయితే హాస్టల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సో ఒకటి నేను ఇంకా, సో మామూలుగా మేము బాధపడుతున్నాము కానీ ఇంకా హాస్టల్కి పంపించాలని కొంచెం అయితే మాకుంది, కానీ ధీరజ్ అయితే హాస్టల్కి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది. అవునా వెళ్తా ధీరజ్? చూస్తున్నారా, అసలు ఏం ఫోర్స్ లేదు. ఎందుకంటే వాడికి ఏమంటే ఇంకా మంచి ఫ్రెండ్ సర్కిల్ మంచిగా అవుతుంది, స్టడీ బాగుంటుంది, అండ్ ఇంకా ఫుడ్డు అన్ని ప్రతి విషయంలో ఇంకా మొత్తం బాగుంటుంది. మనకి ఇప్పుడు మన చుట్టుపక్కల గారాబం చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఏది మంచి ఏది చెడు అసలు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసి. అందుకే ఇంకా 4 పిల్లల్లో కలుసుంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ పెరుగుతుంది.
సో బయట మామూలుగా కామన్ పీపుల్స్ని ఎలా మింగిల్ అవ్వాలని చెప్పేసి ఒక ఏదో ఒక మూలన కొంచెంగానే నేర్చుకుంటారని చెప్పేసి, ఇంకా వాళ్ళంతా వాళ్ళు కొంచెంగా ఏది మంచి ఏది చెడు అన్నీ తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది. బట్ మా అందరి పిల్లలైతే హాస్టల్కి పంపిద్దామంటే వెళ్ళనంటారు, కానీ మా ధీరజీవో ఎప్పుడెప్పుడు ఇంకా వాడే అంటున్నాడు. సో హాస్టల్ ఎప్పుడు చూడడానికి వెళ్దాం ఎప్పుడు అని చెప్పేసి, నాకు ఒక హాస్టల్ నచ్చకపోతే ఏం చేస్తారు, ఇంకోటి నచ్చకపోతే ఏం చేస్తారు, ఇంకోటి నచ్చకపోతే ఏం చేస్తారు అని చెప్పేసి డైలీ అడుగుతూనే ఉన్నాడు. అది ఇంకా వాడికి మంచి స్పోర్ట్స్ ఎలాంటి హాస్టల్ కావాలి చెప్పు ధీరజ్. నువ్వే చెప్పు. క్రికెట్, స్పోర్ట్స్, ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్ చేసేదంట, స్పోర్ట్స్ ఉండేది, స్టడీది స్టడీ కూడా ఉండనా? సో కొంచెం ఎక్స్పెరిమెంట్ చాలా చేస్తారు. ధీరజ్ది ఒకసారి హోమ్ టూర్ చేస్తాను నేను. ధీరజ్ది బెడ్రూమ్ టూ, హోమ్ టూర్ కాదు, ధీరజ్ది బెడ్రూమ్ టూ చేస్తాను. ఎక్స్పెరిమెంట్ చాలా ఇష్టం. నేను మెకానిక్ పనులు ఎందుకు చేస్తావా అంటే, మెకానిక్ కాదు మెకానికల్ ఇంజనీర్ అని చెప్పు అని అంటాడు వాడు. అందుకే ఏదైనా కానీ ప్రతిదీ రిపేర్ చేస్తాడు. వాడుతున్న కాదు అన్న ముచ్చట్ని ఉండదు, ప్రతిదీ 99% కంపల్సరీ చేస్తాడు అన్నమాట. ప్రతిదీ అన్ని ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా చాలా ఎక్స్పెరిమెంట్స్ వాడి మొత్తం రూమ్ టూర్ చేస్తారు ఒకసారి. వాడి ప్రపంచం ఎలా ఉంటుందో, అసలు ఏ వస్తువు కూడా పోనీయడు, మొత్తం ఆ టీవీ సెటప్ లాగా ఒక యూనిట్ సెటప్ ఉంటుంది ధీరజ్ మెకానికల్ సెటప్. ఈ బుర్రలు అన్ని మెకానిక్ అన్ని సంబంధించినవి చాలా ఉంటాయి, హీట్ ఎక్కిపోతుంది ధీరజ్ బుర్ర. అందుకనే అలాంటి హాస్టల్ కావాలంట మరి ధీరజ్కి. అలాంటి హాస్టల్ ఎక్కడున్నాయో హైదరాబాద్లో మంచి హాస్టల్స్ మీకు తెలిసినవి మంచిగా ఏమన్నా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఇలా ఏది ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా వీని హాస్టల్ వేసే బదులు మేము ఫ్యామిలీతోనే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా ఒక ప్లానింగ్ ఉంది. అండ్ ఇక్కడ వెళ్దామంటే ఇక్కడ వచ్చేసి ఇల్లు కన్స్ట్రక్షన్ ఒకటి కొంచెం ఈ మధ్య డౌన్ ఉంది కానీ కన్స్ట్రక్షన్ వర్క్ ఒకటి నడుస్తుంది, మళ్ళీ వెళ్ళడం రావడం ఆ రకంగా కూడా ఇబ్బంది అని చెప్పేసి అలా ఆలోచిస్తుంది. ఈ 1 ఇయర్ అయితే పోని, మరి నెక్స్ట్ ఇయర్ అందరం హైదరాబాద్కి వెళ్ళిపోతే బెస్ట్ కదా అని అలా ఒక రకంగా అనిపిస్తుంది అని ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నామో ఇంకా చెప్పలేకపోతున్నాను అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెంటాజ్లో అవసరం ఉన్నాయి అవసరం లేని సామాన్లను ఎక్కడ పడేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదామని మా వారు కూడా ప్లానింగ్లో ఉంది. ఏమో ఎంతవరకు అయితే ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు, కానీ ఇప్పటికైతే ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాం మొత్తానికి. సో ఒకటి మీ సలహాలు అయితే మాకు కంపల్సరిగా కావాలి. ఇంకా ధీరజ్ని హాస్టల్లో వెయ్యాలా వద్దా అని చెప్పేసి మీ సలహాలు సూచనలు అయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అందరు షేర్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. మాకున్నది ఇక లక్కీ ఉన్నా కానీ మనకంటూ మాట్లాడడానికి, మన ఏదన్నా మంచి చెడులు పంచుకోవడానికి పిల్లల దగ్గర ఉండాలని అందరికీ ఆశ ఉంటుంది. హాస్టల్లో వెయ్యాలని ఎవరికి ఏ పేరెంట్స్కి కోరిక ఉండదు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించి ఇంకా ఒపీనియన్ ఫర్దర్ స్టెప్ తీసుకుంటాం, కానీ కావాలని అయితే ఎవరు పిల్లల్ని హాస్టల్లో వెయ్యరు. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాదు. బై బర్త్ నుంచి ఇంటర్ వరకు మొత్తం నేను హాస్టల్లోనే. ఇంకా ఎల్కేజీలో హాస్టల్లో వేశారంటే ఇంటర్ అయిపోయే వరకు కూడా నేను హాస్టల్లే అన్నమాట. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో యాజ్ ఏ హాస్టల్ పేరెంట్స్గా నాకు తెలుసు. సో ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంత ఈజీగా ఏమో స్టెప్ అయితే తీసుకోము కానీ, సో అది మీ ఒపీనియన్ ఏమంటారు ఏందని చెప్పేసి. సో మొత్తానికైతే మీకు తెలిసిన సలహాలు సూచనలు అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో థంబ్నైల్ చూసైతే ప్లీజ్ దయచేసి కామెంట్స్ పెట్టకండి. చాలామంది ఇలాగే పెడతా ఉంటారు. ఏంటిది అది చూపి, ధీరజ్కి ఒక కార్డ్ వచ్చిందంట. ఏంటి ధీరజ్ది? సోమజాండో పోకెమాన్ అంట. జమజాండో ఏటో ఇవన్నీ అవే, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ ఏమేమో తీసుకుంటా ఉంటాడు, ఇవి ఏంటియో కూడా మనకు తెలియదు. సో ఇందులో ఏదో స్పెషల్ కార్డ్ ఒకటి దొరికిందంట. ఇదేరా స్పెషల్ కార్డ్? ఈ స్పెషల్ కార్డ్ అంట ఏంటి బిట్ట? జొమజెంట అంట. ఏంటో ఇది స్పెషల్ కార్డ్ ఎవరికి దొరకదు, రేర్ కార్డ్ అంట. ధీరజ్కి దొరికింది అంత రేర్ కదా. సో ఈ కార్డ్ దొరికిందంట, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వాడైతే ఆ కార్డు. సో మొత్తానికి ఇది ధీరజ్తోని సో నా ఫస్ట్ వీడియో. మరి మీరే కామెంట్ చేయండి. సో ఏదన్నా కానీ మీ పైన నా పైన డిపెండ్ అయి ఉంటుంది, అంత ఈజీగా స్టెప్ తీసుకోము. సో మీ సలహాలు సూచనలు ఎలాంటి, మీ దగ్గర కూడా కొత్త కొత్త ఐడియాస్ ఏమున్నాయని చెప్పేసి తెలుసుకోవాలని మీ అందరితో ఈ టాపిక్ గురించి అయితే షేర్ చేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.